అక్కా మా బాబుని మంచి స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నాను. ఎక్కడైతే బెస్ట్ అంటావ్? ది గ్లోబ్ స్కూల్ అయితే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే అక్కడ పిల్లల ఎడ్యుకేషన్ కి అవసరమైన లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ అండ్ కంప్యూటర్ ల్యాబ్స్ తో పాటు యోగా, మెడిటేషన్ అండ్ ప్లే గ్రౌండ్ సదుపాయం కూడా ఉంది. అంటే పిల్లలు నాణ్యమైన విద్య నేర్చుకుంటూ మానసికంగానే కాదు శారీరకంగా కూడా దృఢంగా ఎదుగుతారు. ది గ్లోబ్ స్కూల్, అయోధ్య నగర్, ఆపోజిట్ శ్రీ విజయ దుర్గా మల్లికార్జున దేవాలయం, మధురవాడ. కాల్ 9154131012 9063891011. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఓటర్ నమోదు కార్యక్రమం గాజువాక బీజేపీ పార్టీ కార్యాలయంలో గాజువాక బీజేపీ కన్వీనర్ కన్నంరెడ్డి నరసింహరావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉత్తరాంధ్ర పట్టభద్రులు ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, బీజేపీ రాష్ట్ర ఆర్గనైజేషన్ కార్యదర్శి మధుకర్జీ, విశాఖ జిల్లా బీజేపీ అధ్యక్షుడు మేడపాటి రవీంద్రరెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు విజయానందరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పొలిమేర శ్రీను పాల్గొని మాట్లాడుతూ ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 3 జిల్లాల్లో ఉన్న గ్రాడ్యుయేట్లు అందరూ తమ ఓటుని నమోదు చేసుకోవాల్సిందిగా కోరారు. వచ్చే నెల 7వ తేదీతో ఈ నమోదు కార్యక్రమం ముగుస్తుందని అన్నారు. అలాగే గాజువాక నియోజకవర్గంలో 10,000 ఓటర్ అప్లికేషన్ నమోదు చేయాలని పార్టీ అధిష్టానం ఆదేశించిందని, ఇప్పటి వరకు 4,700 ఓటర్ అప్లికేషన్ ఆన్లైన్ అయ్యాయని అన్నారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్రోల్మెంట్ పైన గాజువాక సమావేశం జరిగింది. ఎన్రోల్మెంట్ ప్రక్రియ సర్వేగంగా కొనసాగుతుంది. అనేక మంది భారతీయ జనతా పార్టీ పట్ల, నరేంద్ర మోడీ గారి పట్ల అభిమానాన్ని చూపిస్తున్నారు. అనేక మంది ఎడ్యుకేటెడ్ ఓటర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా ఎక్కి మీరందరూ కూడా ఎన్రోల్మెంట్ చేయించుకోండి. ఇది మన ప్రజాస్వామ్య హక్కు. మీ యొక్క డిగ్రీ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, ఫోటోగ్రాఫ్తో చాలా సులువుగా ఎంఆర్ ఆఫీసు అలాగే జోనల్ కమిషన్ ఆఫీస్లో నమోదు చేసుకోవచ్చు. అలాగే ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. కనుక రాబో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరందరూ ఓటు వేసే విధంగా ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సిందిగా అందరినీ కూడా మేము వినిపించుకుంటాం. అలాగే రాబో కాలంలో విశాఖపట్నానికి మరింత అభివృద్ధి చేయాలన్న, విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షించాలన్న, అనేక పరిశ్రమలు స్థాపించాలన్న, ఉపాధి ఉద్యోగ అవసరాలు కనిపించాలన్న భారతీయ జనతా పార్టీ శరణ్యం. ఆ విధంగా నరేంద్ర మోడీ గారు మన ప్రాంతాన్ని ఒక స్మార్ట్ సిటీ చేసి 1,000 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కేవలం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగాయి. కనుక వీటన్నిటి దృష్ట్యా మరింతగా మన నగరం అభివృద్ధి చెందాలి అంటే ఈ ఎన్నికల్లో మీరు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి మీ అందరికీ కోరుతూ, ఆ విధంగా మీరందరూ చేయాలని చెప్పి కోరుతున్నాం. ఇంకో పక్క కుటుంబ పార్టీలు, అలాగే ఏదైతే కాలం చెల్లిన సిద్ధాంతంతో నడుపుతున్న పీడిఎఫ్ సంస్థలు, వీటిని తప్పనిసరిగా ప్రజలు వ్యతిరేకించాలని చెప్పి కోరుతున్నాం. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ నమోదు కార్యక్రమం జరుగుతున్నది. అది 7వ తేదీ చివరి తేదీ కాబట్టి ఈలోపు ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో వారంతా కూడా వెంటనే నమోదు చేసుకోవాలని గాజువాక పార్టీ కార్యాలయంలో పెద్దలు, గవర్నీయులు, రాష్ట్ర ఆర్గనైజింగ్ ప్రధాన కార్యదర్శి శ్రీ మధుకర్జీ గారు, మా గౌరవ ఎమ్మెల్సీ శ్రీ పివిఎన్ మాధవ్ గారు, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు శ్రీ నాటిపాటి రవీంద్రరెడ్డి గారు మరియు రాష్ట్ర నాయకులు శ్రీ విజయానందరెడ్డి గారు, మా జిల్లా జిఎస్ గారు శ్రీ పొలిమేర శ్రీనివాస్ గారు, అదేవిధంగా నియోజకవర్గానికి ఉత్తరాంధ్ర పట్టణ ఎమ్మెల్సీకి ఇన్ఛార్జ్ శ్రీ దేనకొండ కృష్ణరాజు గారు, అలాగే సీనియర్ నాయకులు బొండ ఎల్లాజీరావు గారు, శ్రీరామూర్తి గారు, ఇలా అందరూ పాల్గొని ఈ యొక్క ఓటర్ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయమని మా పార్టీ పెద్దలందరూ కూడా పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటికే 4,786 అప్లికేషన్లు మన గాజువాక నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ సుమారు 500 వరకు సబ్మిట్ కూడా చేయడం జరిగింది. కొన్ని ఆన్లైన్లో చేస్తున్నా, మరికొన్ని ఎంఆర్ఓ జీవీఎం శాఖలను సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ప్రాంతంలో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో వారందరూ కూడా రేపు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకి ఓటర్ నమోదు చేసుకోవాలని కోరుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమంలో మన గాజువాకలో ఉన్నటువంటి 20 వాటి నుంచి కూడా నాయకులందరూ వచ్చారు. వారందరికీ పేరు పేరు మధురాను రుచులకి, మరచిపోలేని గుమగుమలకి ఏకైక చిరునామా మనందరి ఎంఎఫ్సి తగరపు వలస. కొంగొత్త రుచులతో, నోరూరించే స్వీట్స్ తో మీ ఆనంద క్షణాలను మరింత ఆహ్లాదకరంగా జరుపుకోవడానికి ఇదే మా ఆహ్వానం. ఇండియన్, చైనీస్, తండూరి, పిజ్జాస్ మరియు బర్గర్స్ తో పాటు ఎన్నో రకాల స్వీట్స్ మరియు బేకరీ ఐటమ్స్, జ్యూసెస్ మరియు మిల్క్ షేక్స్ తో పాటు సువిశాల సొంత ఫ్యాక్టరీ అవుట్లెట్ లో అన్ని రకాల పరిశుభ్రతా నియమాలను పాటిస్తూ మనందరి మన్నన పొందిన ఎంఎఫ్సి
మీ వివాహాది శుభకార్యాలకు మీ ఇంటి జరిగే అన్ని రకాల వేడుకలకు ఆర్డర్ పై అన్ని రకాల స్వచ్ఛమైన సాంప్రదాయకమైన పిండి వంటలు స్వీట్స్ సకాలంలో డెలివరీ చేస్తుంది. మా అభిమాన కస్టమర్ దేవుళ్లకు మరింత చేరువ కావాలని ఇప్పుడు మన MFC తన నూతన శాఖను పైడి భీమవరం నందు ప్రారంభించినది. మీ ఆదరాభిమానాలు కోరుకుని మీ ఆదిమూలం నాగరాజు, ఆదిమూలం సత్యనారాయణ. 27 సంవత్సరాల అపార అనుభవం కలిగిన మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, మణికంఠ ఫుడ్ కోర్ట్, శ్రీ మణికంఠ కూల్ పాయింట్, తగరపు వలస మరియు పైడి భీమవరం.